కానీ ఆ రోజున ఇప్పుడు ఇప్పుడు అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇక్కడ అమరవీరుల స్థూపం మీద కడతా ఉంటుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఆనాడు చంద్రబాబు నాయుడు కదా దీన్ని ఈ జలదృశ్యం ఉన్న ఈ బిల్డింగ్ని కూలగొట్టించింది. అవును, కానీ ఆనాడు పెద్దగా అజిటేషన్స్ కూడా జరగలేదు. కేసీఆర్ కూడా పెద్దగా దాని మీద ఎలాంటి పోరాటాలు చేయలేదు అని అంటూ ఉంటారు. అసలు ఏం జరిగింది ఆ రోజున? అది అది 100% వాస్తవం. ఇంకా మేము ఈ తెలంగాణలో గెలిచిన జడ్పీటీసీలని ఎంపీపీలని తర్వాత ఇంకా ప్రజాప్రతినిధులని ఎందుకంటే ఇద్దరు జడ్పీ చైర్మన్ ఉండే వాళ్ళని తీసుకొని పోయి మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర వీళ్ళందరికీ ఇతర పార్టీల జడ్పీటీసీలు ఎంపీపీల కంటే భిన్నంగా వీళ్ళు పనిచేయాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వాళ్ళ ట్రైనింగ్ ఇద్దామని చెప్పి మేము అక్కడ శిక్షణ తరగతులు 2 రోజులు ఏర్పాటు చేసుకొని మేము అక్కడ ఉన్నాం. అదే సమయంలో మంచి అవకాశంగా భావించినటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కుట్ర చేసి చేసి ఆ రోజు ఈరోజు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న డీజీపీ రాములు గారే, మాజీ డీజీపీ రాములు గారే అప్పుడు డీజీపీ, వాళ్ళ నాయకత్వంలోనే సుమారు 9 గంటల ప్రాంతం ఇక్కడికి వచ్చి ఏకకాలంలో 10ల సంఖ్యలో జేసీపీలను తీసుకొచ్చి నేను మొత్తంగా కూడా గంట చేపట్లో నేలమట్టం చేశాడు. నేలమట్టం చేసిన సమయంలోనే దాని ముందే మాకు ఆ తెలంగాణ పిచ్చోళ్ళైన ఆఫీసర్లు, రెవెన్యూ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ఫోన్ చేసిండ్రు. సుమారు 7:30 గంటల కాలం సమయంలో కొద్ది నిమిషాల్లో జలదృష్టాన్ని కూర్చోబోతున్నది, మీ పార్టీ ఆఫీస్ కూర్చోబోతున్నారంటే నాకైతే నిజంగా ఆ రోజు ఉండాగినంత పని అయింది. ఎందుకంటే ఇవి ఇక్కడ ఇది ఇదే స్థలంలో ఆ బిల్డింగ్ ఉండే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నాకు 2 చేతులు లేకుండా 1 చేతితోటే కేసీఆర్ ఇచ్చిన సీజర్ తోటి నేనే ఆయన తాంబూలంలో పెట్టి ట్రేలో పెట్టి సీజర్ ఇచ్చిండే నాకు. ఇస్తే నేనే రిబ్బన్ కట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయాన్ని నేను ఆ రోజు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తాను. నిజంగా ఇది కూల్చేస్తుందంటే నా తల్లిదండ్రులను కోల్పోయినంత బాధ. లేకపోతే నేను నిజంగా చెప్పాలంటే నేను ఉద్యమ సమయంలో నా అమరవీరులు నాతో పాటు పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన నా అమరవీరులు నా పక్కన చనిపోతున్నప్పుడు కూడా, నేల కొరుగుతున్నప్పుడు కూడా అంత బాధ కాలే. కానీ ఆ రాష్ట్ర సమితి కార్యాలయం కూల్చేస్తుందంటే నిజంగా ఉండే ఆవిషంత పని అయింది. ఎందుకంటే మరి దాని మీద పెద్ద పోరాటం జరగాలి కదా. ఇప్పుడు అప్పటికే తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సెంటిమెంట్ మీద పెద్ద పోరాటం జరుగుతుంది. అసలు అది ఒక రకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం కావాలి, కానీ ఏం కేసీఆర్ చేయలేదు. మా ఆ రోజు వరకు మాకు వార్డు నెంబర్ మొదలుకొని ఎమ్మెల్యే వరకు ఉన్నటువంటి, అంటే అప్పటికే కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యే బైఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్యే అయిండు, ఇద్దరు జడ్పీ చైర్మన్లు 87 మంది ఎంపీపీలు, 83 మంది జడ్పీటీసీలు, సుమారు 1000 మంది సర్పంచులు, సుమారు 27,000 మంది మాకు ప్రజాప్రతినిధులు ఉండే. మేము చేయదలుచుకుంటే హైదరాబాదులో హైదరాబాద్ మంటలు పుట్టించే వాళ్ళం. చంద్రబాబు నాయుడిని ఒక్క అడుగు కూడా బయట పెట్టనీయకుండా చేసే పరిస్థితి ఉండే. కానీ కారణం ఏందో తెలియదు, కుట్రైందో తెలియదు, రహస్యం ఏందో తెలియదు, కానీ అది పూర్తిగా ఒక నిశ్శబ్దంగా దాన్ని పక్కన పెట్టించే పరిస్థితి వచ్చింది. మీరు అడగలేదు, అడిగినాం, చాలా మంది డిమాండ్ చేస్తాం. ఆ రోజు రాత్రికి రాత్రే మనం ఈ శిక్షణ తరగతులు నిలిపేసుకొని వాయిదా వేసుకొని హైదరాబాద్ పోయి అంతు చూద్దాం అని మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ కేసీఆర్ అదంతా కూల్చేసింది కదా, మనం న్యాయస్థానాల ద్వారా చేద్దాం, ఇంకేదో చేద్దాం, చేద్దామని వారు అన్నారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేదు, అసలు దాన్ని పట్టించుకోలేదు. చాలా చాకచక్యంగా దీన్ని సైడ్ ట్రాక్ పట్టించిండ్రు. చివరికి సిగ్గుతో తల వంచి ఏ బిల్డింగ్ అయితే, ఏ భూమి అయితే మాకు ఇచ్చిండో మనవతా దృక్పథంతో పెద్ద ఉండలక్ష్మణ్ బాపూజీ గారి ఇంటికి పోయి 2 చేతులు ఎత్తి దండం పెట్టి క్షమాపణ కోరుకొని, మా వల్ల మీ భూమి పోయింది, మీ విలువైన ఆస్తులు పోయినాయి, క్షమించమని వారిని వేడుకోవడం జరిగింది.